చూడలేదు. సో మీరు అంటే యాక్టర్ నుంచి మళ్ళీ ఇటు అంటే ఇవి థాట్స్ అన్ని ముందే ఉన్నాయా లేకపోతే ఎలా దీంట్లోకి రావడం కానీ? ఫస్ట్ నుంచి ఇదే అవ్వాలనుకుంటున్నా. ఇది అవ్వాలని ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ యాక్సిడెంటలీ యాక్టర్ అయిపోయాను అంతే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని జాబ్ వదిలేసి నేను మళ్ళీ సౌత్కి వచ్చాను బాంబేలో పనిచేస్తుంటే. అది ఏదో యాక్సిడెంట్లీ ఫస్ట్ ఒక ఆడిషన్కి పిలిచారు, ఆ ఆడిషన్ వర్కౌట్ అయ్యింది, ఫస్ట్ సినిమా చేసేసా, హీరో అయిపోయా, మళ్ళీ అదే కంటిన్యూ చేశా. సో ఎక్కడో నాకు ఓకేలే, మరి హీరోస్ మేక్ మోర్ మనీ దెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్, చలో చట్లీస్ మేక్ సమ్ మనీ. అదే అంటున్నాకేమో బ్యాక్గ్రౌండ్ అంటారు, అది అంటారు, ఇంత ఇప్పటికీ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మేము కష్టపడుతుంది, బై ఛాన్స్ అయిపోయానంటే బాగుంది. నాకు ఫస్ట్ ఆడిషన్ పిలిచినప్పుడు కూడా నాకు ఆడిషన్ అని తెలీదు, ఏదో సరే ఎవరో చెప్పి ఉంటారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పుడు ట్రై చేస్తున్నా, ట్రయల్స్ లో ఉన్నా, అందరు ఒక అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, కాంటాక్ట్స్ అసలు లేవు. సో ఎవరో ఒకరు ఒకసారి సినిమా ఆఫీస్ ఉంది రండి అంటే నేను వెళ్ళా, ఒక పేపర్ ఇచ్చి డైలాగ్ చెప్పమన్నారు. నేను అప్పుడు అనుకుని ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు డైలాగ్ చెప్పాలి, ఎందుకు ఆడిషన్ తీసుకుంటుంది అప్పుడు అనుకో. అది అయిపోయాక నేను బయటికి వెళ్తుంటే అడిగా, అదేంటండి ఆడిషన్ ఎందుకు తీసుకున్నానంటే మరి యాక్టింగ్ రోల్కి ఇంకేం చేస్తా ఉన్నారు. అవును యాక్టింగ్ రోల్, మరి ఏ రోల్ అన్నా, హీరో రోల్ అన్నారు. ఓహో పర్లేదు, మంచి ఇమేజ్ వస్తుంది, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, సినిమా నేర్చుకోవచ్చు. మెయిన్ అదే కదా, సెట్ లో ఉండి సినిమా ఫిల్మ్ మేకింగ్ అనేది నేర్చుకోవాలి. సో దానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాయంటి, హీరోగా ఉన్నాయంటి, మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ యూ కెన్ లెర్న్ ఫిల్మ్ మేకింగ్. సో ఐ థింక్ అది బాగా హెల్ప్ అయింది, ఎందుకంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీన్ చాలా క్లారిటీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేబీ హిమ్ బీయింగ్ అన్ యాక్టర్ ఆల్సో, ఒక యాక్టర్కి ఎలా చెప్తే బెస్ట్గా అర్థమవుతుంది వస్తుంది, ఇట్ హెల్ప్ హీ ఎక్స్ట్రాక్టెడ్ నాట్ జస్ట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్, ఫ్రమ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ చాలా కన్విన్సింగ్గా, దట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్.